కేసీఆర్ పై కామెంట్స్ చేసిన చంద్రబాబు పై ఫైర్ అయ్యారు టిఆర్ఎస్ నేత నోముల నరసింహయ్య ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మరి అలాంటి వ్యక్తి సలహాలు ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు నోముల చంద్రబాబు నాయుడు పాపం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ లో మంత్రి అయ్యిండు మంత్రి అవడే కాదు ఎన్టీ రామారావు గారి ఎన్నికల శిబిరాలను తగలబెట్టిన మహాగణుడు ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన అవకాశం ఇవ్వకపోతే గొర్రెల కాస్తానికి పనికిరారు బర్రెల కాస్తానికి అంటే అయ్యా చంద్రబాబు నాయుడు ఆ గొర్రెల కాసే యనమల రామకృష్ణుడు నీ దగ్గర ఎందుకు ఆయనను బయటికి వెళ్ళగొట్ట రాదు అందుకని నిస్సిగ్గుగా గొర్రెల కాపరులను అవమానించకు నీకు కావాల్సినటువంటి ఏ అవసరం వచ్చినా సరే రామకృష్ణుడు కావాలా కానీ రామకృష్ణుడి జాతిని మాత్రం నువ్వు అవమానపరుస్తావా ఇంతకంటే దుర్మార్గము దగుల్బాజీతనం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి నువ్వు ఆలోచించుకో వెంటనే క్షమాపణ చెప్పకపోతే గొర్రెల గాసేవాడే తిరుపతి వెంకన్నను బయటపెట్టినవాడు నువ్వు ఇది మర్చిపోతున్నావు కార్గిల్ యుద్ధం జరుగుతుంటే దానికి కార్గిల్ యుద్ధము ఏ రకంగా జరిగిందో గొర్రెల కాపరే దాన్ని చూసింది 9 సంవత్సరాలు అధికారంలో లేకుండా పాపం అడుకతినే కార్యక్రమంలో పడ్డావు ఎప్పుడు వస్తది పదవని ఇప్పుడైనా సరే మేకల నిషేధంతో మునిగిపోయినవాడు గొర్రెలను అన్నందుకైనా సరే తక్షణం క్షమాపణ చెప్పకపోతే నీకు ఏ రకమైనటువంటి గతి పడుతుందో ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా